సెమినార్ కమాండోస్ ఫర్ క్రైస్ట్ 3వ ప్రపంచ యుద్ధం 21వ శతాబ్దములో పరిశుద్ధ బైబిల్ గ్రంథ ప్రవచనాల నెరవేర్పు ప్రసంగీకులు రెవరెండ్ డాక్టర్ షౌరి బాబు కోన అంతర్జాతీయ సువార్తికులు వర్డ్ ఆఫ్ లైఫ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మరియు ఇస్రయేలు దేశపు సహృదయ రాయబారి కన్వీనర్ సిస్టర్ టి ఏంజెలా రాణి గారు చైర్మన్ ప్రణవి గ్రూప్ ఆఫ్ హాస్టల్స్ హైదరాబాద్ మానవ చరిత్రలో గత 4000 సంవత్సరాలలో 15000 యుద్ధాలు జరిగినట్లు చరిత్రకారులు చెప్పుచున్నారు ఇందులో ఇప్పటి వరకు 2 ప్రపంచ యుద్ధములు జరిగినవి 2000 సంవత్సరాలకు ముందు మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన 2వ రాకడకు గుర్తుగా జరగబోయే 3వ ప్రపంచ యుద్ధము గురించి మత్తయి సువార్త 24వ అధ్యాయము 6-7 వచనాలలో ఆయన చెప్పినది ఏమనగా మరియు మీరు యుద్ధముల గూర్చియు యుద్ధ సమాచారముల గూర్చియు వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకొనుడి జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును ఇదే 3వ ప్రపంచ యుద్ధమును గురించి 2550 సంవత్సరముల క్రితం ప్రవక్త అయిన యోవేలు ప్రవచించడం జరిగింది అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి యుద్ధము ప్రతిష్ఠించుడి బలాఢ్యులను రేపుడి యోధులందరూ సిద్ధపడి రావలెను ఈ 3వ ప్రపంచ యుద్ధములో ఎలాంటి అధునాతనమైన ఆయుధాలు వాడబడతాయి అన్న విషయాలని యోవేలు ప్రవక్త ప్రవచించారు మీ కర్రలను చెడగొట్టి ఖడ్గములను చేయుడి మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలను చేయుడి బలహీనుడు నేను బలాఢ్యుడును అనుకునవలెను ఇదే 3వ ప్రపంచ యుద్ధము కోసం 2600 సంవత్సరముల క్రితమే ప్రవక్త అయిన ఎహెస్కియేలు ముందుగా ప్రవచించారు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా రోషునకును మేషేకునకును తూబాలునకును అధిపతియగు గోగు నేను నీకు విరోధినయ్యున్నాను నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించు నీ రౌతులనందరినీ కవచములను డాలును ధరించి ఖడ్గములు చేత పట్టుకుని వారందరినీ మహాసైన్యముగా బయలుదేరదీసెదను నీతో కూడిన పారసిక దేశపు వారిని కూషియలను పూతు వారినందరినీ డాలును శిరస్త్రాణములను ధరించు వారినందరినీ నేను బయలుదేరదీసెదను ఈ 3వ ప్రపంచ యుద్ధము కోసం 2600 సంవత్సరాల క్రితం ప్రవక్త అయిన దానియేలు ఏ దేశపు రాజులు ఈ యుద్ధములో పాల్గొంటారో తన ప్రవచనములో ప్రకటించారు అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును మరియు ఉత్తర దేశపు రాజు రథములను గుర్రపు రౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకొని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదగా ప్రవాహము వలె వెళ్ళును ఈ యుద్ధములో అంత్యక్రీస్తు యొక్క వివిధ దేశాల సైన్యాలు ఎలా కూర్చబడతాయని యోవేలు ప్రవక్త 3వ అధ్యాయము 11-12 వచనములో ఈ విధముగా ప్రవచించారు చుట్టుపట్లనున్న అన్యజనులారా త్వరపడి రండి సమకూడి రండి యెహోవా నీ పరాక్రమ సాలురను ఇక్కడికి తోడుకొని రమ్ము నలు దిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును అన్యజనులు లేచి అచ్చటికి రావలెను అలాగే దానియేలు ప్రవక్త 11వ అధ్యాయము 41వ వచనములో అతని సైన్యము ఇశ్రాయేలు దేశములో ప్రవేశించినప్పుడు చుట్టుపక్కలున్న లెబనోను సిరియా యోర్దాను అరేబియా ఈజిప్ట్ దేశాలు ఎలా నాశనం అవుతాయి అన్నది ప్రవచించారు రష్యా ఇశ్రాయేలు మీద దాడి చేసిన తరువాత దేవుడు రష్యాని దాని కేంద్ర పట్టణమైన మాస్కోను అణు ఆయుధాలతో ఎలా నాశనము అవుతాయి అని యెహెస్కియేలు ప్రవక్త ప్రవచించారు నేను మాగోగు మీదికిని ద్వీపములలో నిర్విచారముగా నివసించు వారి మీదికిని అగ్ని పంపెదను అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలిసికొందురు
గాలివాన వచ్చినట్లును మేఘము కమ్మినట్లును నీ ఉద్దేశము మీదికి వచ్చదవు. నీవును నీ సైన్యమును నీతో కూడిన బహుజనమును దేశము మీద వ్యాపింతురు. అలాగున ఎహెస్కియేలు ప్రవక్త, రష్యా ఎలాగైతే మిగతా దేశాలతో కలిసి ఇశ్రాయేలును ఆక్రమించుకోవడానికి మహాసైన్యముతో రాబోతున్నదో, ఎహెస్కియేలు 38:15 ప్రవచించారు. ఉత్తర దిక్కున దూరమున నున్న నీ స్థలములలో నుండి నీవు నీతో కూడా జనముల అనేకములను గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడివచ్చి మేఘము భూమిని కమ్మునట్లు ఇశ్రాయేలీయులగు నా జనుల మీద పడెదరు. ఈ 3వ ప్రపంచ యుద్ధములో ఉపయోగించిన అధునాతనమైన ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ భూమిని అంతరిక్షాలను ఎలా నాశనము చేస్తాయో అన్న విషయాలను 2500 సంవత్సరాల క్రితమే ప్రవక్త అయిన యోవేలు ప్రవచించారు. వాటి భయము చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరించుచున్నది, సూర్య చంద్రులకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. ఈ సంఘటనలు జరుగుచున్నప్పుడు యేసు ప్రభువు యొక్క రాకడ ఎలా జరుగుతోంది, ఆయన తీర్పు దినాన్న ప్రపంచమంతా ఎలా లయమవుతుంది అన్న విషయాలను 2000 సంవత్సరాల ముందు యేసు ప్రభువు ప్రధాన శిష్యుడైన పరిశుద్ధ పేతురు తన 2వ లేఖలో 3వ అధ్యాయము 10వ వచనములో వివరించారు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు నిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. అయితే ఈ 3వ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరుగుతోంది, ఈ యుద్ధం మొదలవడానికి కారణాలు ఏమిటి, ఏ దేశాలు ఈ యుద్ధములో పాల్గొంటాయి, క్రీస్తు ప్రభువు యొక్క 2వ రాకడకు 3వ ప్రపంచ యుద్ధమునకు సంబంధం ఏమిటి, 3వ ప్రపంచ యుద్ధములో ఇశ్రాయేలు దేశపు పాత్ర ఏమిటి, అంత్యక్రీస్తు సైన్యముతో పాటు రష్యా, చైనా, నార్త్ కొరియా, ఇరాన్, ఈజిప్ట్, లిబియా మరియు ఇతర అరబ్ రాజ్య సైన్యాలు ఎలా నాశనమవుతాయి, పైన వివరించబడిన అంశాల కోసం పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏమి చెబుతుంది, ఈ విషయాల మీద డాక్టర్ కోన శౌరిబాబు గారు చారిత్రాత్మిక ఆధారాలతో శాస్త్రీయ రుజువులతో వివరించిన అంశాలను ప్రతి మంగళవారము 7 గంటలకు మీ శుభవార్త ఛానల్లో తప్పక చూడండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడవైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఈ కమాండోస్ ఫర్ క్రైస్ట్ని 2వ సంవత్సరం కూడా ఆర్గనైజ్ చేస్తున్న నీ కుమార్తె ఏంజిలా రాణి గారు, అలాగే రాయపరెడ్డి గారు, వారి సహోదరులు, వారి మిత్రులు, బంధువులు ఎవరైతే అందరూ కూడా దీనికి సహాయం చేశారో వారిని కూడా దీవించి ఆశీర్వదించమని, నీ వాక్యపు లోతైన అనుభవాల్లో మమ్మల్ని నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చదవండి. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడ మన ధ్వని ఒకటి పుట్టెను. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుండగా గడగడ మన ధ్వని ఒకటి పుట్టిందట. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకున్నాయట. అంటే జూదులు 110 దేశాల నుంచి World War II తర్వాత ఒక్కొక్కరు దొంగతనంగా, ఎందుకంటే బ్రిటిష్ బ్లాకేడ్ ఇచ్చేసింది, అవన్నీ తప్పించుకొని ఈ దేశంలోకి వచ్చేవారండి. ఎముకలు ఒకదానికోటి కలుసుకోవడం మొదలు పెట్టాయి. 110 దేశాల నుంచి 80 భాషలు మాట్లాడే ఈ జూదులు చేరడం మొదలు పెట్టారండి ఈ దేశానికి. నేను చూచుచుండగా నరములను మాంసమును, నరములు మాంసములు అంటే ఆ దేశాన్ని ఎప్పుడు మాషు మలేరియాలు ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు రప్పలతో ఉన్న దేశాన్ని పాతి తవ్వి అగ్రికల్చరల్ గా డెవలప్ చేసి
20 కోట్లకు పైన చెట్లు నాటి ఆ దేశాన్ని సస్వంతంగా చేస్తారండి వీళ్ళు. ఆ 5 లక్షల మంది వారి మీద చర్మం కప్పెదను అంటే మొత్తం దేశం అంతా కూడా సస్యశ్యామలంగా తయారు చేశారు. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమూ లేదు, ఒక దేశంగా ఎవరు గుర్తించలేదు. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇలాగ చెప్పుము, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చిన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఓకే, జీవాత్మట నలుదిక్కుల నుంచి రావాలట. నలుదిక్కుల నుంచి రావడం అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లోన 1947 నవంబర్ 27వ తారీఖున జీవాత్మ వీళ్ళలో ప్రవేశించిందండి. హల్లెలూయా. ఆ రోజే యుఎన్ ఓటు తీసిందండి. ఓటు తీసినప్పుడు మన భారతదేశం మొట్టమొదట అపోజ్ చేసింది, జూదులకి ఆ ప్లేస్ ఇవ్వకూడదు, అరబ్లకే ఆ ప్లేస్ ఇవ్వాలని. మన ఇండియా అండి, ఎందుకంటే మన ఇండియా ప్రపంచానికి సెకండ్ లార్జెస్ట్ ఇస్లామిక్ కంట్రీ అండి. ఇండోనేషియా తర్వాత మందే 15 కోట్ల ముస్లిముల దేశం, పాకిస్తాన్ కాదు, సౌదీ అరేబియా కాదు, మందే. అందుకే స్మగ్లర్స్ ఆజీ మస్తాను, దావూదీలు అందరూ ప్రెడిక్షన్ ఏంటంటే ఇండియా 50 సంవత్సరాల్లో ఇస్లామిక్ కంట్రీ అయిపోద్దనడానికి కారణం అదే. ఎందుకంటే క్రైస్తవులకి హిందువులకి ఒకటి ముద్దు ఇద్దరు వద్దు, ముస్లిం కుటుంబాల్లో ఒక ఫుట్బాల్ టీం పిల్లలు. సో అందుకు ఈ డెమోగ్రఫీ మారిపోద్ది. సో అనడానికి కారణం అదే, మన కంట్రీ అపోజ్ చేసిందండి. ఎందుకంటే అరబ్బులు ముస్లింలకి సపోర్ట్ చేయడానికి ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచించగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. హల్లెలూయా. వారు సజీవులై లేచి, ఇప్పుడండి మనకిక్కడ ఈ 10వ వచనం బోధపడదండి. అసలు జీవాత్మ వాళ్ళలో ప్రవేశించింది ఎప్పుడంటే రిజల్యూషన్ నవంబర్ 27, 1947 లో తీసుకున్న ఇజ్రాయేల్ ఒక దేశంగా అవతరించింది 1948 మే 14 అండి, ఈవినింగ్ 6 o'clock. ఇప్పుడు జీవాత్మ దేశంలో ఇదైంది అంటే 1876 సంవత్సరాల తర్వాత మానవ చరిత్రలోన 76 ఇయర్స్ తర్వాత మానవ చరిత్రలోన ఏ దేశము కూడా ఒకసారి స్కాటర్ అయిపోయి 100 దేశాల్లోకి చెదిరిపోయి 1876 సంవత్సరాలు మసైపోయిన దేశం తిరిగి ఒక దేశంగా అవతరించడం ఇజ్రాయేల్ దేశం ఒకటేనండి మానవ చరిత్రలో. ఇక్కడ 10వ వచనం మనకేం చెప్తుందంటే, మన బుర్రపాడైపోయిన వచనం అదేనండి, వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. ఇక్కడ వారు సజీవులై లేచి లెక్కింక సఖ్యము కాని జనమై నిలిచిరంటే ఒక అర్థం ఉంది. మహాసైన్యం ఇక్కడ అంటుంది, మహాసైన్యం అని చెప్తుంది దేవుని వాక్యం. ఎంత ఎక్యురసీ తెలుసండి, మనకి ఎక్కడంటే ఆశ్చర్యపోతాం. హ్యూమన్ హిస్టరీలోనండి ఏ నేషను ఇజ్రాయేల్ని బాధ పెట్టిన నేషను ఒక్కటి అడ్రస్ లేకుండా పోయిందండి, ఒక్కటి మిగలేదండి. ఒకసారి నెపోలియన్ 1798లోన ఈజిప్ట్ని జయిస్తాడు. స్పింక్స్ అనే ఉంటుంది పిరమిడ్స్ దగ్గర, సెకండ్ బిల్డర్ పిరమిడ్, కెఫ్రీన్ యొక్క స్టాచ్యూ, అది హ్యూమన్ ఫేసు లైన్స్ బాడీ. అక్కడ నెపోలియన్ బాన్ఫైర్ వేస్తున్నప్పుడు ఆ జనరల్, నెపోలియన్ జనరల్ అంతా కూడా నాస్తికులు. కారణం ఏంటంటే క్యాథలిక్ చర్చ్ 90% ఆఫ్ ఫ్రాన్స్ని కంట్రోల్ చేసేది, ఎవరికి తిండుండేది కాదు. అందుకే ఫ్రెంచ్ రెవల్యూషన్ లెగసి ఆ మొత్తం ప్యాలెస్లు, గేవల్స్లు, లూయిస్ 16 అని డిస్ట్రాయ్ చేసి పారిస్తారు. ఆ లూయిస్ 16 యొక్క భార్యకి పాపం కష్టం అంటే ఏమి తెలిసేది కాదు. జనాలు తిండి లేకుంటేనా ప్యాలెస్ దగ్గరకు వచ్చి, ఐసిలీ ప్యాలెస్ దగ్గరకు వచ్చి ఆకలి ఆకలి అని రాజు దగ్గర మొరపెట్టుకుంటే ఆ క్వీన్ పైకి వచ్చి పక్కన ఉన్న మినిస్ట్రీని అడిగింది, వీళ్ళకి ఏమైంది పిచ్చ, ఆకలి ఆకలి నరుస్తాండ్రు, అది ఏంటని అడిగింది. ఎందుకంటే దీనికి ఆకలి అంటే ఏంటి తెలియదు. వాళ్ళు చెప్తారు వాళ్ళకి తిండి లేదమ్మా అని, వాళ్ళకి బ్రెడ్ లేదని, బ్రెడ్ లేకపోతే కేక్ తినమని అనేది, ఎందుకంటే దీనికి కేకులు ఉంటాయి. అందుకు జనాలు ఆర్మీ అది ఏకమైపోయారు, లోనకెళ్ళి నరికి పారిసి ఫ్రెంచ్ రెవల్యూషన్ రావడానికి కారణం అది. అందుకు జనరల్ అంతా కూడా ఏథియిస్టులు. నెపోలియన్ బోర్న్ అగైన్ క్రిస్టియన్ అండి.
నెపోలియన్ మాట్లాడుతూ ఒక జనరల్ నెపోలియన్ చూసి అంటాడు, నెపోలియన్ కెన్ యూ ప్రూవ్ దట్ గాడ్ ఈజ్ అలైవ్, దేవుడు బతికున్నాడని లోకంలోన ఉన్నాడని నువ్వు నిరూపించగలవా అనగానే నెపోలియన్ ఇలా చూసి ఎస్ అంటే హౌ అని అడుగుతాడు. హియర్ ఇస్ ద జూ అంటాడు. ఇక జూదుడు ఇక్కడ ఉన్నాడు కదా అంటే దాని అర్థం ఏంటంటే జూదుడు అనేవాడు బతుకుంటే దేవుడు ఇంకా బతుకున్నాడని అర్థం అండి. దీనికి కారణం చెప్తాను. ఈరోజు అదే ప్రశ్న, నెపోలియన్ని వేసిన ప్రశ్న మనకి ఈరోజు ఎవరైనా ఇస్తే దేవుడు ఉన్నారని ఎలా నిరూపిస్తామంటే నీవు లూర్దు వెళ్తే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. క్యాథలిక్ చర్చ్కి లూర్దు సదరన్ ఫ్రాన్స్లో పెద్ద పిలిగ్రిమేజ్ అండి. నేను మోకాలు వేసుకొని ఒక 2 స్క్వేర్ కిలోమీటర్లో 2000 హోటళ్ళు ఉన్నాయి. అక్కడే మార్నింగ్ తెల్లవారి 5 గంటలకు వెళ్ళి రాత్రి 10 గంటలకు వచ్చి వాడిని జపమాలు పట్టుకొని, అది సూపర్ ప్లేస్ అనమాట. అక్కడ చూస్తే అద్భుతాలు జరిగిపోతుంటాయి. అలాగా అక్కడికి వెళ్ళు దేవుడు ఉన్నాడని నిరూపించగలము అంటే ఆర్డినరీ పీపుల్ అంటాడు, రమేష్ ఐ డోంట్ బిలీవ్ అంటాడు నాస్తికుడు. అలాగే నాన్ క్యాథలిక్ క్రిస్టియన్ని, ఒక పెంటికోసల్ క్రిస్టియనో ఇవాంజలికల్ క్రిస్టియన్నో ఎవరైనా దేవుడు ఉన్నారని నిరూపించగలంటే నువ్వు అమెరికా వెళ్ళి రైనార్డ్ హాయన్ బోంకే మీటింగ్స్, బెనీహన్ మీటింగ్స్, బెలిగ్రహం మీటింగ్స్, ఆ మీటింగ్లో బోల్డ్ అద్భుతాలు జరుగుతాయి చూడు అంటే నాస్తికుడు అంటాడు, రబీష్ అంటాడు. మరి దేవుడు ఉన్నారని ఎలా ప్రూవ్ చేస్తావు? నెపోలియన్ 1798లో చెప్పిన సేమ్ మాటే, హియర్ ఇస్ ద జూ. ఇప్పుడు ఈరోజు రైట్ నౌ దేవుడు బతుకున్నారు, ఇంకా ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తున్నారని ప్రూవ్ చేయాలంటే లోకానికి మనం చెప్పేది ఏంటంటే లుక్ అట్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ దేశాన్ని చూడు. ఎందుకంటే ఈ దేశం ఒక నిమిషం భూమి పటం మీద ఉందంటే అది దేవుని శక్తే. ఫారోస్ కుడ్ నాట్ డ్రౌన్ దెమ్, నెబుకద్నెజర్ కుడ్ నాట్ బర్న్ దెమ్. ఫారోలు మోష పుట్టినప్పుడు నైల్ నదిలో వేసి మన్నారు పిల్లలందరినీ, బట్ కుడ్ నాట్ సక్సీడ్. నెబుకద్నెజర్ మేషక్ శత్రక అభినగోల్ని అగ్నిగుండంలో వేసి మన్నాడు, నెబుకద్నెజర్ కుడ్ నాట్ బర్న్ దెమ్. హామాన్ కుడ్ నాట్ హ్యాంగ్ దెమ్, హామాను ఉరేసి మండవు మృతకాయని, అయితే దే కుడ్ నాట్ సక్సీడ్, ఈడే అయిపోయాడు. అలాగే ఫిష్ కుడ్ నాట్ డైజెస్ట్ దెమ్, యోనాని యోనాని ఆ తిమింగలం తక్కిసింది. అలాగే లయన్స్ కుడ్ నాట్ మౌల్ దెమ్, దానియల్ని సింహాలు ఏమీ చేయలేకపోయాయి. రోమన్స్ కుడ్ నాట్ స్లాటర్ దెమ్, హిట్లర్ కుడ్ నాట్ ఎక్స్టర్మినేట్ దెమ్. 60 లక్షల మంది చంపేసిన ఆ రేస్ని తీయలేకపోయాడు. అయితే టుడే ఇజ్రాయెల్ ఒక మైటీ నేషన్గా ఉందంటే కారణం దేవుడు వారితో ఉండబట్టే. ఇక్కడ దేవుడు ఆ వాక్యం ఏం చెప్తుందంటే వారట ఆ ఎండిపోయిన ఎముకలు మహాసైన్యముగా నిలిచారట. అంటే ప్రపంచంలోనండి 10 లక్షల సైన్యాన్ని మొబలైజ్ చేయాలంటే వార్కి అమెరికాకి 3 నెలలు కావాలండి. సద్దాం హుస్సేను కువైట్ని ఇన్వైట్ చేసినప్పుడు అమెరికన్స్ కరెక్ట్గా 7 నెలలు తీసుకున్నారండి వాళ్ళు ఆ మొబలైజ్ చేయడానికి సైన్యాన్ని, 7 లక్షల సైన్యాన్ని మొబలైజ్ చేయడానికి దే టుక్ దిస్ మంత్ టైమ్. మన ఇండియాకి పాకిస్తాన్కి స్క్రిమిషెస్ స్టార్ట్ అయినప్పుడు అంటే కార్గిల్ వార్ కానీ ఇలాంటివన్నీ అవుతున్నప్పుడు ఇండియన్ ఆర్మీని మొబలైజ్ చేయడానికి మనకి 5 నెలలు పడుతుందండి. 10 లక్షల సోల్జర్స్ని ఫ్రంట్ లైన్కి తేవాలంటే ట్రైన్లు గీన్లు అన్ని క్యాన్సిల్ చేసి లాజిస్టిక్ సప్లైస్, వెపన్స్, అమ్యునేషన్, ఫుడ్, హాస్పిటల్స్ ఇవన్నీ ఫ్రంట్ లైన్కి తరలించడానికి మనకి 5 నెలలు పడుతుందండి. అయితే ఈ ప్రపంచంలోన ఒకే ఒక దేశం 10 లక్షల మంది సైన్యాన్ని ఓవర్ నైట్ ఇచ్చేయడానికి 48 అవర్స్ కావాలండి. ఇజ్రాయెల్కి 48 గంటల్లోన 10 లక్షల సైన్యాన్ని వాళ్ళు ఇచ్చేయగలరు. ప్రపంచానికి టాప్ ఎయిర్ ఫోర్స్ ఇజ్రాయలీ ఎయిర్ ఫోర్స్, ప్రపంచానికి టాప్ కమాండోస్ ఇజ్రాయలీ కమాండోస్. ఒక ఇజ్రాయలీ కమాండో ఈక్వలెంట్ టు 19 US మెరీన్స్. నేను మన కువైట్ వెళ్ళాను. కువైట్ అంటే గల్ఫర్ అయిన తర్వాత కువైట్ వెళ్ళానండి. ఆ కువైట్ నుంచి
ఇరాకి బార్డర్ లోకి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద అమెరికన్ క్యాంప్ ఉంటుంది, 5,000 మంది యుఎస్ సోల్జర్స్. ఆ యుఎస్ సోల్జర్స్ 5,000 మందికి సప్లై చేయడానికి వాటరు కువైట్ నుంచి రాదండి, యుఎస్ నుంచి వస్తుంది. అలాగే ఫుడ్, అమెరికన్ సోల్జర్ వార్కి వెళ్ళాలంటే బాస్కిన్ రాబిన్ ఐస్ క్రీమ్ ఉండాలా, పిజ్జా ఉండాలా, మెక్డొనాల్డ్ బర్గర్ ఉండాలా, కేఎఫ్సి చికెన్ ఉండాలా, అన్నీ రెడీ ఉంటేనే వార్కి. అలాగే బుల్లెట్ దూరిపోతే వీడిని ఇమీడియట్గా పికప్ చేసి మెర్సీ హాస్పిటల్ ఉంటుంది షిప్ పెద్దది, అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి జర్మనీ తీసుకెళ్ళిపోతారు ఆపరేషన్కి. అదే ఇజ్రాయలీ సోల్జర్కి బుల్లెట్ దూరిపోతే కత్తిలో ఉన్న కత్తితో తీసి అందులోనే సూదిదారంతో కుట్టించుకొని ఫైట్ చేయాలా. ఈ రాంబో సినిమాలన్నీ ఇజ్రాయలీ కమాండోస్ యొక్క ఆపరేషన్ హీరోల స్టోరీలే. ఇక్కడ ప్రపంచానికి టాప్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. ఈరోజు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి గన్నలతోటి ఫైట్ చేసే దేశం ఒక్క ఇజ్రాయలీ దేశం ఒకటేనండి. ఆ దేశమంతా కూడా ఆర్మీ కంపల్సరీ, 10th పాస్ అయిన తర్వాత 3 సంవత్సరాల మిలిటరీ ట్రైనింగ్ కంపల్సరీ. వరల్డ్స్ టాప్ కమాండోస్. ఇప్పుడు కొద్ది నిమిషాలు ఇజ్రాయలీ ఎయిర్ ఫోర్స్, ఇజ్రాయలీ వార్స్ ఎలాగా 1967 కానీ అది 6 డేస్ వారు, ఈ దేశాలన్నిటి నుంచి, ఈజిప్ట్ నుంచి, సిరియా నుంచి, జోర్డాన్ నుంచి, సౌదీ అరేబియా నుంచి, లెబనాన్ నుంచి, ఈ దేశాలన్నిటి నుంచి కూడా ఇజ్రాయెల్ దేశం కంటే 4 రెట్ల స్థలాన్ని క్యాప్చర్ చేసింది వార్స్లోన వారు, 6 డేస్ వారు. అలాగే యామ్ కిపోర్ వారు, అలాగే ఈ పాలెస్టీనియన్ టెర్రరిస్టులు వీళ్ళు, ఇది ఫ్రెంచ్ ఏరోప్లేన్ హైజాక్ చేసినప్పుడు 76లోన ఇడియామీను, ఆ మొరా దీంట్లోన యుగాండాలో ఉన్న దాన్ని ఎలాగ ఆపరేషన్ చేసి ఆ ప్లెయిన్నే బ్యాక్ తీసుకొచ్చారు. చచ్చిపోయిన ఒక సోల్జర్ను కూడా వదలలేదండి. ఈ బెంజమిన్ నెతన్యాహు తమ్ముడే కమాండరు, వాడు చచ్చిపోయిన పైకి తీసుకొచ్చారు. ఇలాగ 225 మంది జూస్ని బ్యాక్ తీసుకొచ్చారు. అలానే ఇరాకీ రియాక్టరు, అలాగే సిరియన్ రియాక్టర్ని బ్లాస్ట్ చేసి పారేశారు. వీళ్ళు ప్రపంచానికి ఈరోజు మైటీ మిలిటరీ పవర్ కింద ఉండడానికి కారణం ఏంటంటే దేవుడు చెప్పిన మాట, వాళ్ళు ఈ ఎండిపోయిన ఎముకలు తిరిగి లెక్కింప సత్యము కాని మహాసైన్యమై నిలచారన్నది. ఈరోజు 21వ శతాబ్దంలో ఫుల్ఫిల్మెంట్ మనం కళ్ళ ముందు చూస్తామండి. హల్లెలూయా. ఈ లోకములో మనకి 3,800 పట్టణాలు ఉన్నాయి. ఈ పట్టణాలన్నిటికీ సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్ వరకు ప్రపంచం అంతా కూడా మన జీవితంలో 100 సార్లు వెళ్ళినా, మనకి గిన్నీస్ బుక్ రికార్డ్స్ ఉన్నా, ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ ఉన్నా, స్విస్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నా, ఈ లోకములో యేసు ప్రభువు నడిచిన ప్రాంతాలు, పరిశుద్ధ గ్రంథములో చెప్పిన ప్రదేశాలు చూడకుండా చనిపోతే జీవితం వేస్ట్ అని చెప్పాలి. కారణం ఏంటంటే యెరూషలేము వెళ్తే మనం పరలోకం వెళ్ళిపోతామని కాదు, కానీ 100 సార్లు యెరూషలేము వెళ్ళి యేసు ప్రభుని అంగీకరించకపోతే నరకానికే పోతాం. అయితే ఎందుకంటే ఈ పరిశుద్ధ స్థలాలన్నీ చూడాలి. కారణం ఏంటంటే మన విశ్వాసం ఎంత గొప్పది,
ఎంత ఎక్యురసీ, ఇది కాక్ అండ్ బుల్ స్టోరీలతో చెప్పిన కథలతో కూడిన మతం కాదు. ఇది సత్యమైన మార్గం తెలుసుకోవాలంటే ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మనము ప్రయాణించి చూస్తే మన జీవితం ధన్యమైపోద్ది. అంతేకాకుండా రెండవది ఏంటంటే, మనము చదువుతున్న పరిశుద్ధ గ్రంథం ఈ 66 కానానికల్ బుక్స్, ఇందులో ఉన్న 1189 అధ్యాయాలు, 31,101 వచనాలు, ఇవన్నీ కూడా ఇది హిస్టారికల్గా, ఆర్కియలాజికల్గా, సైంటిఫిక్గా ఎంత ట్రూ అన్న సత్యాన్ని మనము ఈ టూర్లో గ్రహిస్తాము. ఇజ్రాయేలీ ప్రభుత్వం నన్ను ముఖ్యంగా ఈ గుడ్విల్ అంబాసిడర్గా నియమించిన దగ్గర నుంచి ప్రతి నెల బిబ్లికల్ స్టడీ టూర్కి లిమిటెడ్ పీపుల్ని 48 మందిని మాత్రమే తీసుకెళ్ళి ప్రతి విషయంలోనూ ప్రతి ప్లేస్లో కూడా ఈ బ్యాక్గ్రౌండ్ హిస్టరీసు, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్, సైంటిఫిక్ డేటాసు, థియలాజికల్ ట్రూత్తో టీచ్ చేసి ఒక స్టడీ టూర్గా తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే మిగతా టూర్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇందులో వెళ్ళే ప్లేసులు సుమారు 179 ప్లేసులు ఏ టూర్ ఆపరేటరు ఇండియా నుంచి కానీ మరే దేశాల నుంచి కానీ ఒకే సింగిల్ ట్రిప్లో తీసుకువెళ్ళలేరు. 13 దినాలు వెళ్ళే ఈ టూర్లోన, అలాగే ముఖ్యంగా మసాదా కేబుల్ కార్సు, హేరోది కట్టిన ప్యాలసెస్, కుమ్రాను, మమ్రే, హెబ్రోను, అలానే వ్యాలీ ఆఫ్ యాలా, దావీదు గోలియాతు ఫైట్ చేసిన స్థలం, బేత్షెమెషు, శామ్సోన్ పుట్టిన స్థలం, సిజరియా మాటిమా, ఎక్కడైతే పోంచియస్ పిలాత్ కోసం హేరోదు పెద్ద ప్యాలెస్లు కట్టి హార్స్ రేసెస్, అలాగే గ్లాడియేటర్ ఫైట్స్ కోసం పెట్టి, అలాగే పౌలు 2 సంవత్సరాలు జైల్లో ఉన్న స్థలం ముహరక, ఎక్కడైతే ఏలియా అగ్నిజింతి తీసుకొచ్చారో, అలానే డాను లెబనాన్కి బార్డరు, జెరోబామ్ ఆల్టర్స్ కట్టింది అక్కడే, అలాగే గోలాన్ హైట్స్ సిరియాకి బార్డరు, బిబ్లికల్ బాషాను, అలానే జోర్డాన్లోన మెకావర్, ఎక్కడైతే బప్తిస్తమిచ్చి జోనాస్ యొక్క తల నరికిన స్థలము, రబ్బాతమోన్, దావీదు కాంకర్ చేసిన పట్టణము, ఈ స్థలాలన్నీ కూడా జనరల్గా ఏ టూర్ ఆపరేటరు తీసుకువెళ్ళలేరు. ఇలాంటి స్థలాలకి ఈ బిబ్లికల్ స్టడీ టూర్స్లో మనం తీసుకెళ్ళి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆమేన్. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వద్దిలుదురు. కీర్తన 122:6. బైబిల్ గ్రంథ పవిత్ర దేశాలకు పరిశుద్ధ యాత్ర, ఇజ్రాయెల్, పాలస్తీన్, ఈజిప్ట్, జోర్దాన్ దేశాలకు డాక్టర్ షౌరీ బాబు గారితో ప్రయాణించండి. ఆది ఖండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ముఖ్య పరిశుద్ధ గ్రంథ స్థలాలను ఒకేసారి సందర్శించండి. ముఖ్యంగా ఇజ్రాయెల్ జనాంగము ప్రయాణం చేసిన 40 సంవత్సరాల ప్రయాణ మార్గంలో ఎర్ర సముద్రం క్రింద నుండి సీనాయి వరకు మరియు పారాను, షూరు, సీను, అరణ్యం ప్రాంతాలు అన్నిటినీ సందర్శించండి. యేసుప్రభు అడుగుజాడల్లో నడిచి గొప్ప ఆత్మీయ అనుభూతిని పొందండి. భారతదేశంలోని కానీ లేక ఏ దేశం నుండి కూడా ఏ టూర్ ఆపరేటర్లు కూడా తీసుకువెళ్ళని ప్రాంతాలు హెబ్రోన్, మమ్రే, మసాదా, ఏన్గెది, వ్యాలీ ఆఫ్ ఏలా, మొహార్కా, బేత్షెమెష్, బెత్షిన్, హర్మెగిద్దో, దాన్, గోలాన్ హైట్స్, అబూ ఘోష్, మకావర్, రబ్బాత్ అమ్మోన్, సిసిరియా ఫిలిప్పి, సిసిరియా మాటిమా మరియు అనేకమైన బైబిల్ ప్రదేశాలను బెత్లహేమ్, నజరేత్, జెరూషలేం, జెరికో, బేతనీ, ఏన్కరిం, కానా, తాబోర్, గలలీలతో పాటు సందర్శిస్తారు.